బంగారు తెలంగాణ కాదు ఇక్కడ కేవలం అప్పుడు తెలంగాణ అయిపోయింది ఈ రాష్ట్రం లోపల ఉన్న ఏ వర్గం ప్రజలు కూడా ఇలా సుఖశాంతులతో లేరు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మైనార్లు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు రైతులు కావచ్చు ఈ ప్రభుత్వం మీద ఎలాంటి ఒక నమ్మకం లేకపోగా తమ యొక్క బతుకులు కూడా ఇవాళ అగమ్యగోచరంగా తయారైన విషయాన్ని మరి వాళ్ళందరూ కూడా ఆక్రోషిస్తున్నారు ఇవాళ ఎన్నికలు రావడం వల్ల ఇలా కేసీఆర్ మళ్ళీ కొత్త కుయుక్తులు అయితే ఇదివరకు ప్రజలను ఏ విధంగా వంచించిండో మళ్ళీ అదే విధంగా ఈ 10 సంవత్సరాల్లో చేయలేని పనులను కూడా ఇవాళ చేస్తామని చెప్పేసి ఒక కొత్త మానిఫెస్టో ఒక మాయల ఒక గారడి విద్యను మరి ఏర్పాటు చేసింది ఇవాళ చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే సింపుల్గా మన తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే పాటుపడిందో ఆ పాటుపడినటువంటి వ్యక్తులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు బలైన కుటుంబాలను కావచ్చు పట్టించుకోకపోగా కనీసము ఈ యొక్క మేనిఫెస్టోలో వాళ్ళ పేరు వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు నిధులు కూడా లేకపోవడం నుంచి చాలా దౌర్భాగ్యం ఒక ఉద్యమకారుడుగా మరి ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ యొక్క కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఎంత అధగతిలో ఉన్నాయనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను కానీ అలాంటి ఉద్యమకారులు కావచ్చు మరి చనిపోయిన ఉద్యమ కుటుంబాలు కావచ్చు పరామర్శించకపోగా మరి వాళ్లకు మేనిఫెస్టోలకు స్థానం లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అదేవిధంగా విద్యార్థులు ఇలా విద్యార్థులకు మరి ఫీజు రీయింబర్స్మెంట్లు అంటూ మరి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అంటూ రకరకాల యొక్క పథకాలు ప్రవేశపెడుతున్నారు కానీ ఇప్పుడు వాస్తవంగా చూసినట్టయితే ఈ రాష్ట్రం లోపల మీరు ప్రకటించినటువంటి ఉద్యోగాల్లో కనీసం 10% కూడా మీరు నింపలేదు అసలు ఉద్యోగాలు అనేటువంటి ప్రతి ఇయర్ కూడా ఒక ఇయర్ ఉద్యోగాల క్యాలెండర్ అనేది రావాలి అది లేకపోగా ఈ 10 సంవత్సరాల కాల లోపల మీరు చేసింది ఘోరంత అయితే మీరు చెప్పేది కొండంత ఇవాళ పరీక్షల ఫీజులు కట్టి హాస్టల్ పోయి చదువుకొని యూనిస్టులు పోయి చదువుకున్న విద్యార్థులకు కూడా పరీక్షల ఫీజులు కట్టిన తర్వాత పరీక్షలు లేకుండా మాఫీ అవుతున్నాయి ఇవాళ అది కేవలం మీ యొక్క దౌర్భాగ్యం మీ యొక్క వైఫల్యం వలన విషయాన్ని మళ్ళీ మేము చెప్పదలుచుకున్నాం అదేవిధంగా రైతులకు మీరు కేసీఆర్ బీమా అంటున్నారు ఆల్రెడీ మీరు కొంత డబ్బులు అనేటువంటి మీరు ఇస్తున్నారు కానీ అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నటువంటి మాత్రం మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారు ముఖ్యంగా ఎంతో నష్టపోతున్నారు అసలు ఉన్నత వర్గాలకు ఉపయోగపడతాం తప్ప నిజమైనటువంటి రైతులకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడతలేవు వాటి ముఖ్యంగా గిట్టుబాటు ధర లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం అదేవిధంగా విద్యార్థులకు వారి మీద సన్నబియ్యం అంటాను పోయిన సంవత్సరం సన్నబియ్యం పెడతామంటే సన్నబియ్యం వద్దు దొడ్డు బియ్యం పెట్టాలి వాడికి గిరాకీ లేదన్న నువ్వు ఇవాళ సన్నబియ్యం రాష్ట్ర లోపల కనీసం ఒక 40-50 రూపాయలు అవుతుంది ఒక కేజీ బియ్యం కొనాలంటే కేవలం నీ మాటలు విని పోయిన సంవత్సరం దొడ్డు రకం బియ్యం పెడితే ఈసారి సన్నబియ్యానికి అసలు విపరీత డిమాండ్ ఎరిగి సన్నబియ్యం దొరికే పరిస్థితి లేదు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ రేషన్ నీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రేషన్ను కూడా నువ్వు ఇస్తున్నట్టుగా ప్రకటించుకొని ఆ రేషన్ బియ్యాన్ని కూడా నువ్వు సక్రమంగా ఇవ్వలేక నువ్వు ఉన్న రేషన్ కార్డులు కూడా ఇవ్వకి కొత్త రేషన్ కార్డులు ఇస్తాము కొత్త వైట్ కార్డులకు మరి జీవిత బీమా అని చెప్పేసి రకరకాల యొక్క కార్యక్రమాలు రకరకాల గారడి మాటలు మాట్లాడుతున్నావు ఇవన్నీ మీరు చేసేటన్ని ఉద్దర మాటలు ఉద్దర పనులు తప్ప ఇంకోటి కానీ తెలంగాణ సమాజం అడుగుతోంది అదేవిధంగా బీసీలకు ఈ దేశంలో ఈ రాష్ట్రం లోపల 60% పైగా బీసీలు ఇవాళ ఉత్పత్తి చేయని వర్గాలుగా ఈ యొక్క రాష్ట్రానికి కేంద్రానికి ఆర్థిక వినోదానికి ఉన్నట్టు ఈ యొక్క బీసీలను మీరు పూర్తిగా విస్మరిస్తున్నారు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రతి ఏటా 5 నుంచి 6 వేల కోట్ల నిధులు మీరు బీసీలకు కేటాయిస్తున్నారు చాలా సంతోషం కానీ 5 నుంచి 6 వేల కోట్లు కనీసం ఎవరికి మీరు ఆ నిధులు కేటాయిస్తున్నారు ఏ అనేటువంటిది కూడా మరి లెక్క తీయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ దురదృష్టకరమైన విషయం ఏంటంటే గత 4-5 ఏళ్ల నుంచి కూడా ఒక్కరు కూడా 1 రూపాయి రుణం ఇవ్వలేదు కానీ కేవలం ఎన్నికలు వస్తాయన్న దృష్టిలో పెట్టుకొని బీసీలను విభజించి 1 లక్ష రూపాయల దొరకు బిచ్చం ఇచ్చినట్టు చేసారు కొంతమందికి ఆ బిచ్చం కూడా కేవలం అధికార పార్టీ వాళ్ళకు తప్ప అధికార పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకు తప్ప నిజమైనటువంటి బీసీలు కాదు నిజమైన పేదవారికి మాత్రం అవి ఏమీ దక్కలేదు అదేవిధంగా మైనార్టీ బంధు అని చెప్పేసి పాపం మైనార్టీలను అదేవిధంగా దళిత బంధు అని చెప్పేసి దళితులను రకరకాలుగా ఏ ప్రాంత ఏ యొక్క వర్గ ప్రజలను వాళ్ళను విభజించి పాలించి మళ్ళీ మీరు ఒక మళ్ళీ ఒక మహాయుద్ధానికి మీరు బయలుదేరుతున్నారు ఖచ్చితంగా ఈ మహాయుద్ధం లోపల ప్రజలు మీకు తగిన గుణపడని చెప్తారు అదే ఇంకా చిన్న లాజిక్ విషయం ఏంటంటే ఈ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉన్నవి ఆ రేట్లు తగ్గాలంటే కేంద్రం ముందు రావాలని చెప్పేసినట్టు మీరు ఇవాళ 400-500 అని చెప్పేసి మీరు ఒక రకమైనటువంటి ఇస్తామని చెప్తున్నారంటే అసలు ఎంత హాస్యాస్పదం ప్రజలు ఎంత వెరివాళ్ళక మీరు జమ కడుతున్నారంటే 10 సంవత్సరాలు మీరు చేయండి ఆ 400కు మీరు సిలిండర్ ఏ విధంగా వస్తారని చెప్పేసి కామన్ పీపుల్ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కనీసం ఏ సోదరు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు నిజంగా మీరు 400 కనుక సిలిండర్ ఇచ్చినట్టయితే ఇన్ని సంవత్సరకాల లోపల మరి పెట్రోల్ 100 దాటింది అప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు 1000-1200 రూపాయల సిలిండర్ దాటింది అప్పుడు మీరు ఎందుకు స్పందించలేరు